నిరుద్యోగుల కోసం ప్రతి మంగళవారం దీక్ష చేపట్టిన వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల ఇవాళ హుజూరాబాద్ లో నిరాహార దీక్ష చేస్తున్నారు. ఇప్పటికే పలు జిల్లాల్లో పర్యటించిన ఆమె నేడు కరీంనగర్ జిల్లాలో నిరుద్యోగులకు మద్దతుగా దీక్ష చేపట్టారు. ఈ నేపథ్యంలో గత వారం ఉద్యోగం రాక ఆత్మహత్య చేసుకున్న షబీర్ కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. వైఎస్ఆర్టీపీ ప్రజల కోసమే పనిచేస్తుందంటున్న పార్టీ అధికార ప్రతినిధి ఏపూరి సోమన్నతో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ వైఎస్ఆర్ పార్టీలో మంగళవారాన్ని నిరుద్యోగ వారంగా ప్రకటించి ప్రతి మంగళవారము నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్న ప్రతి ఏరియాలో ఒక ప్రోగ్రామ్ అయితే కార్యక్రమాన్ని చేపట్టారు. ఆ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు హుజూరాబాద్ సిర్షేడులో అయితే మైమస్ సబీర్ చనిపోవడంతో వాళ్ళ వారి ఆత్మగావచ్చు వాళ్ళ తల్లిదండ్రులకు ఒక భరోసా ఇవ్వడం కోసం అయితే ఇక్కడ వైఎస్ షర్మిల కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగానే మనతో మాట్లాడడానికి అయితే ఏపూరి సోమన్ ఉన్నాడు. సోమన్ అని అడిగి తెలుసుకుందాం, ఇక్కడ నిరుద్యోగులకు మన రాష్ట్రంలో ఎలాంటి భరోసా ఇవ్వాలి అనుకుంటున్నారు, నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకోకుండా మీరు ఇచ్చే సలహాలు ఏంటి? ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం నినాదమే ఉద్యోగాల కోసం. 60 ఏండ్ల సీమాంధ్ర పాలకుల పాలనలో తెలంగాణకు కొలువులు పోయినాయి, నిధులు పోయినాయి, నీళ్లు పోయినాయి అని చెప్పి తెలంగాణ ఈ 3 ఎజెండాలతో సాగిన తెలంగాణ. ఉద్యోగాలు వస్తాయని చెప్పి కలలుగనుకున్న తెలంగాణలో ఉద్యోగాలు రాలేదు. 7 సంవత్సరాలు ఎదురు చూసిండ్రు. తెలంగాణ రాకముందుకు ఏ ఆత్మహత్యలు జరిగినా సీమాంధ్ర పాలకులే కారణమని చెప్పినాం కదా. మరి తెలంగాణ వచ్చిన తర్వాత నిరుద్యోగులు ఎందుకు చనిపోతుండ్రు? దీన్ని పాలించేటువంటి పాలకులకు బాధ్యత లేదా? కనీసం మీరు చావద్దు, మేమున్నాం, మేము భరోసా ఇస్తాం, మీకు ఉద్యోగాలు కల్పిస్తాం, ప్రభుత్వమా అది ప్రైవేట్ రంగమా ఏ రంగమైనా కావచ్చు అయినా మేము మిమ్మల్ని కాపాడుతామనేటువంటి భరోసా, ఒక తల్లిదండ్రి చెప్పాల్సిన భరోసాగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర మంత్రులు, ఈ రాష్ట్ర ఎమ్మెల్యేలు ఏ పరిధిలోకి వస్తే ఆ పరిధిలో వాళ్ళు చెప్పాల్సినటువంటి బాధ్యత ఉండే. కానీ ఏది ఏడ చెప్తున్నారు? ప్రత్యేక తెలంగాణ ఉద్యోగాల కోసం వచ్చినటువంటి నినాదము ఇవాళ ఏడ చెప్తున్నారు. విస్మరించిండ్రు, ప్రజలు విస్మరించిండ్రు, హామీలు విస్మరించిండ్రు. అధికారమే, కేవలం అధికారమే కావాలి తప్ప ప్రజా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయట్లేదు. అందుకోసం ఇది దాదాపు 5వ మంగళవారం. వనపర్తిలో స్టార్ట్ అయినాం, సత్తుపల్లి ఖమ్మం పోయినాం, చండూరు మునుగోడు పోయినాం, కోనరావుపేట పోయినాం, ఆ నుంచి ఈరోజు ఇక్కడికి వచ్చినాం. ఇది 5వ మంగళవారంగా కొనసాగుతూ ఉంది. 5 మంగళవారాలు కొనసాగుతున్నటువంటి నిరాహార దీక్షలో అయినా చనిపోతూనే ఉండరు బిడ్డలు. మేము నిరాహార దీక్షలు కొనసాగిస్తూనే ఉన్నాం, మేము పోరాడుతూనే ఉన్నాం, మేము బిడ్డల కుటుంబాలు కలుస్తున్నాం, భరోసా ఇస్తున్నాం, ధైర్యం చెప్తున్నాం. కానీ దీన్ని పాలించేటువంటి పాలకులు ఒక్కడన్నా ముందుకొచ్చి ఒక్కరు కూడా చావద్దు, ఒక్క ఆత్మహత్య వద్దు, నేనున్నా, ఓ 6 నెలలు ఆగండి, ఓ 3 నెలలు ఆగండి, ఓ నెల ఆగండి, నేను ఏదో ఒకటి నిర్ణయం చేస్తా అనే మాట చెప్పట్లేదు. ఈ పోరాటం ఎప్పటి వరకు ఉంటుంది? ఈ భరోసా గవర్నమెంట్ కానీ ఇంకెవరన్నా స్పందించే వరకు ఉంటుందా? లేదు, ఈ ఎలక్షన్ల హడావిడి మాత్రమేనా? ప్రతిపక్షాలు అయితే ఇది ఎలక్షన్ల హడావిడి మాత్రమే అంటున్నారు, దీనికి మీరు ఎలా స్పందిస్తున్నారు? ప్రతిపక్షాలు ఎలక్షన్ కోసమే అనేటువంటి మాట, మేము ఇప్పుడు హుజూరాబాద్ ఎన్నికల్లో పోటీ చేయడం కోసం ఈ అడౌట్ చేయట్లేము. ఈ హుజూరాబాద్ ఎన్నికల్లో మేము పోటీ చేయట్లేము. మేము మా పార్టీ పుట్టి 4 రోజులే అవుతుంది, ఇంకా మాకు ఎన్నికల గుర్తు కూడా రాలేదు, అంటే మాకు ఇంకా సమయం పడుతుంది. మేము ఈ ఎన్నికల్లో ఇట్లాంటి ఎన్నికల్లో పోటీ చేయదలుచుకోలేదు, పోటీ చేయం కూడా ఎందుకు? మాకు ఎజెండా ఉంది. 20 వర్గాల పంచాయతీల ద్వారా వచ్చిన ఎలక్షన్లు ఇవి, హుజూరాబాదు ప్రజల ప్రయోజనాల కోసం వచ్చినటువంటి ఎలక్షన్లు కావు. అట్లాంటి ఎన్నికల్లో మేము పోటీ చేయాల్సినటువంటి అవసరం లేదు. మా అభిమానులు కానీ, మా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అభిమానులు కానీ, రాజన్న అభిమానులు కానీ, షర్మిలక్కను అభిమానించే వాళ్ళు కానీ, నన్ను ఏపూరి సోమన్నగా అభిమానించే అభిమానులకు మేము ఒకటే, కేసీఆర్ మెడల్ ఉంచండి, పోరాటాలు చేయండి, కేసీఆర్ను ఓడగొట్టే పనులు చేయండి, కేసీఆర్ను చర్చిస్తూ ఓడగొట్టేటువంటి ప్రయత్నం చేయండి అనేదే మా పిలిపిస్తూ ఉన్నాం. మేము ప్రత్యక్షంగా చెప్పేది ఏంటంటే, ఇక్కడ కుటుంబాలకు భరోసిస్తున్నాం, ఎవరు చావద్దని చెప్తున్నాం, మాతో కలిసి రండి, మీరు ఎందుకు చేస్తున్నారు? ఎన్నో వీరోచిత పోరాటాలు చేసి ప్రత్యేక తెలంగాణ పోరాటం నడిపినటువంటి గడ్డ చరిత్ర ఉంది. అంతకుముందు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నడిపిన చరిత్ర ఉంది. భూమి కోసం నక్సలైట్ ఉద్యమాన్ని నడిపిన చరిత్ర ఉంది. ఇన్ని పోరాటాలు చేసినాయి, అస్తిత్వం కోసం సామాజిక ఉద్యమాలు, దండోర లాంటి ఎంఆర్పిఎస్ ఉద్యమాలు కానీ, బీసీ సంఘాల ఉద్యమాలు కానీ, తమ కుల అస్తిత్వం కోసం, రిజర్వేషన్ల కోసం జరిగిన అనేక మహత్తరమైన పోరాటాలు ఉన్నాయి. ఇట్లాంటి పోరాటాలు చేసిన తప్ప చావలే. మరి ఇవాళ చావాల్సినటువంటి అవసరం ఏంది? ఎంప్లాయ్మెంట్ లేదు, నీకు నిరుద్యోగంతో ఉన్నావు, ఎస్ ఆల్టర్నేట్ దారులు వెతుకు, ప్రభుత్వాల మెడల్ ఉంచు, ప్రభుత్వాలను పై కొట్లాడు, మేము కొట్లాడుతూ ఉన్నాం, మాతో పాటు మీరు కలిసిరండి, మీరు ఎవ్వరు కూడా చావద్దు. మనిషి ఒకసారి పుడతాడు, మళ్ళీ జన్మ లేదు, మళ్ళీ అవకాశం లేదు.
మనిషిగా పుట్టిన మనం ఈ సమాజంలో మనం ఏంటి అనేటువంటి ఒక ప్రూఫ్ చేసేటువంటి పరిస్థితి రావాలి తప్ప మనం ఆదిలోనే పోదే నడున్న మనిషి అనేటువంటి చస్తాడు ఇప్పుడు కొత్తగా చచ్చేది ఎందుకు ఏదో రోజే చచ్చిపోతాం కదా ఇప్పుడు ఆత్మహత్య చేసుకొని చావాల్సినటువంటి అవసరం ఏంది నువ్వు పోరాటంలోకి రా ఉద్యమాల్లోకి రా కొట్లాడు రాజ్యాంగంలో నీకు హక్కులు ఉన్నాయి నువ్వు కొట్లాడి సాధించుకో తప్ప చావొద్దని నేను విజ్ఞప్తి చేస్తాను దాదాపుగా నిరుద్యోగ వృత్తికైతే 50 లక్షల మంది అప్లై చేసుకున్నట్లుగా మనమైతే దరఖాస్తులో చూసుకున్నాం వారికి మీరు ఎలాంటి సందేశం ఇస్తున్నారు 50 లక్షల మంది అయినా ఇంకెవరైనా 160 వేల మంది ఎస్సీ కార్పొరేషన్ లోన్లు కావాలని దరఖాస్తు పెట్టుకున్నారు 7 సంవత్సరాలు గడిచిపోయింది ఎస్సీ కార్పొరేషన్ నిధులు ఏమైనాయో తెలియదు ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు ఏమైనాయో తెలియదు కానీ కొత్తగా ఇప్పుడు దళిత బంధు అనే స్కీమ్ తీసుకొస్తున్నాం దళిత బంధు ద్వారా దళితులను బొందబెట్టే పథకమే తప్ప దళిత బంధు కాదు దళిత సమాజాన్ని మోసం చేయడం దళిత సమాజాన్ని నిట్టనుల్లో చీల్చడం అందువల్ల దళితులకు 3 ఎకరాల భూమి కూడా రాలి దళితులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలి దళితులకు ముఖ్యమంత్రి రాలి దళిత ముఖ్యమంత్రి అన్నాడు ఇంటికో కొలు అన్నాడు ఇవేవి రానప్పుడు దళిత బంధు కూడా వస్తుందని మేము ఎట్లా నమ్మాలి దళిత బంధు వస్తుందని మేము ఎట్లా అనుకోవాలి కేవలం 50 మందికో 100 మందికో 200 మందికో ఇచ్చి చేయిలు దులుపుకునే పథకమే తప్ప తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళితులకు నిజంగా కేసీఆర్ మేలు చేయాలనే ఉద్దేశంతో చేస్తే మేము స్వాగతిస్తాం కానీ ఇది మేలు చేసే పథకం కాదు హుజరాబాద్ ఎలక్షన్ కోసం చేసేటువంటి ఒక స్కిట్ హుజరాబాద్ ఎలక్షన్ కోసం చేసేటువంటి ఒక ట్రిక్ మాత్రమే ఈ ట్రిక్లో దళితులను ప్రతిసారి దళితులను బలి చేస్తూ ఉంటాడు మొన్న నాగార్జున సాగర్ ఎన్నికల్లో అయినప్పుడు ఏమన్నాడు పిఆర్సీ పెంచను అన్నాడు అంతకుముందు ఎన్నికలు జరిగినప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినప్పుడు నిరుద్యోగ భృతిస్తామన్నాడు పిఆర్సీ అన్నాడు నిరుద్యోగ భృతి వచ్చిందా పిఆర్సీ అమలైందా ఇవాళ రేపు ఇది కూడా దళిత బంధు కూడా అలానే మిగిలిపోతుంది తప్ప దళితుల ప్రయోజనాలు సమకూర్చదు కనుక మీ ద్వారా దళిత సమాజం కానీ తెలంగాణ సమాజాన్ని కానీ హుజరాబాద్ సమాజాన్ని కానీ పోరాటాల ద్వారా మనం సాధించుకుందాం తప్ప ఎవరు చనిపోవద్దు ఆత్మహత్యలు చేసుకోవద్దు ఉద్యమాలు చేద్దాం రండి మాతో కలిసి రండి సో ఇప్పటి వరకు అయితే చూసాం మనం ఏపూరి సోమన చెప్పింది ఏంటంటే ఇక్కడ ఉన్న పరిస్థితులు హుజరాబాద్ స్టంట్లో మాత్రం కేవలం దళిత బంధ అనేది ఎలక్షన్ స్టంట్ కోసమే మాత్రమే తప్పితే ఎవరికి దళితులకు కావచ్చు నిరుద్యోగులకు కావచ్చు ఎలాంటి లాభం లేదు దళిత బంధు కాకుండా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే అవకాశాలు ఉంటే మేము ఎంతైనా సపోర్ట్ చేస్తామని ఏపూరి సోమన చెప్పిన మాటల్లో విన్నాం కెమెరామెన్ శేఖర్తో 1990 కరీంనగర్ నుండి రమేష్